సో ఎస్టర్డే వి వేర్ డిస్కసింగ్ హౌ టు క్రియేట్ అన్ అప్లికేషన్, అలానే హౌ టు క్రియేట్ ఏ డేటాబేస్ అనేది చూసాం. లెట్ అస్ సీ వాట్ ఆల్ కాంపోనెంట్స్ వీ హ్యావ్ విత్ ఇన్ దిస్ పర్టికులర్ డేటాబేస్. ఐ థింక్ వీ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్. అన్ని కాంపోనెంట్స్ ని బ్రీఫ్ గా డిస్కస్ చేస్తాం. లెట్ అస్ ర్యాప్ రిపీట్ దెమ్ వన్స్ అగైన్ అండ్ దెన్. సో బిఫోర్ దట్ లెట్ మీ స్టార్ట్ మై సర్వీసెస్. ఈ రోజు ఒకరోజు మాన్యువల్ గా స్టార్ట్ చేద్దాము. లెట్ మీ స్టాప్ ఆల్ మై సర్వీసెస్ బిఫోర్ దట్. సో సర్వీసెస్ దట్ వీ నీడ్ టు స్టార్ట్ విత్ యువర్ హైపీరియన్ ఎస్ బేసిస్ నథింగ్ బట్ ది ఫస్ట్ సర్వీస్ దట్ వీ నీడ్ టు స్టార్ట్ వుడ్ బి హైపీరియన్ ఫౌండేషన్ ఓపెన్ ఎల్ యాప్ అనే సర్వీస్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ రీక్యాప్. అలానే దాని తర్వాత షేర్డ్ సర్వీసెస్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే దెన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్. దెన్ అట్ ది లాస్ట్ ఐ నీడ్ టు స్టార్ట్ మై ఎస్ బేస్ సర్వీస్. సో ఈ ఫోర్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తే యువర్ హైపీరియన్ ఎస్ బేస్ విల్ వర్క్. సో ఈ ఫోర్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు నావిగేట్ టు యువర్ ఈఎస్ కన్సోల్ ప్రోగ్రామ్స్ లైక్ వెళ్ళి ఇందులో ఒరాకిల్ ఈపీఎం సిస్టమ్స్ అని ఉంటుంది. అండ్ ఇన్ దాట్ విల్ బి సెలెక్టింగ్ ఎస్ బేస్. ఎస్ బేస్ లో విల్ బి సెలెక్టింగ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్. ఇందులో విల్ బి సెలెక్టింగ్ సంథింగ్ కాల్డ్ అస్ స్టార్ట్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కన్సోల్ అని. ఓకే, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఆర్ రన్ లేక్ వెళ్ళి యూ కెన్ టైప్ సంథింగ్ కాల్డ్ అస్ అడ్మిన్ కామ్. సో దీస్ ఆర్ ద షార్ట్ కట్స్ టు ఓపెన్ యువర్ ఈఏఎస్ కన్సోల్. సో మీరు రియల్ టైంలో ఈఏఎస్ కన్సోల్ ని ఇలా అయినా ఓపెన్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో ఓపెన్ యువర్ ఈఏఎస్ కన్సోల్ విత్ ఎన్ యూఆర్ఎల్. సో యూ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ క్లయింట్స్. ఒకటి వచ్చేసి థిన్ క్లయింట్ అంటారు, ఇంకోటి వచ్చేసి థిక్ క్లయింట్. థిక్ క్లయింట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మీ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేసుకునేదాన్ని మీరు థిక్ క్లయింట్ అంటారు. యూఆర్ఎల్ ద్వారా బ్రౌజ్ చేసేదాన్ని మనం ఏమంటాం అంటే థిన్ క్లయింట్. సో ఫర్ యువర్ యూఆర్ఎల్ యూ విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ HTTP. Two slashes, your server name. My server name is King and my port number will be 10080. ఈ పోర్ట్ దగ్గర మీ ఏఎస్ సర్వర్ ఇన్స్టాల్ అయిపోతుంది. 10080 అండ్ ఇట్ విల్ బి ఈఏఎస్. సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. సో మోస్ట్లీ నాకు యూఆర్ఎల్ యూఆర్ఎల్ పర్ఫెక్ట్ గా తెలియదు. అది జస్ట్ గివ్ ఏ స్టాండర్డైజ్డ్ యూఆర్ఎల్. మీరు రియల్ టైమ్ లైక్ వెళ్తే ఓన్లీ దిస్ పర్టికులర్ సర్వర్ నేమ్ విల్ చేంజ్. మిగతా అదంతా సేమ్ ఉంటుంది. సంథింగ్ కన్సోల్ ఆర్ ఈఎస్ కన్సోల్ ఎస్ బేస్ అనో ఏదో ఉంటుంది. ఐఎమ్ నాట్ ష్యూర్. అంత బై హార్ట్ చేయలేదు దాన్ని. ఓకే, మీకు పాత్ రేపు ఇస్తాను ఒకసారి. పాత్ ఏంటి అది స్టాండర్డైజ్ పాత్. ఇంతవరకు అయితే కరెక్టే 10080 వరకు. ఓన్లీ ఆఫ్టర్ దిస్ దెర్ ఇస్ సంథింగ్. ఎక్స్టెన్షన్ నేను రేపు చెప్తాను. సో ఇట్స్ యువర్ ఈఏఎస్ సర్వర్ పోర్ట్ నంబర్ వేర్ యువర్ ఎస్బీఎస్ సర్వర్ ఈజ్ ఇన్స్టాల్. ఎస్బీఎస్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్ ఈజ్ ఇన్స్టాల్. 1432 ఈజ్ యువర్ ఎస్బీఎస్ సర్వర్ పోర్ట్ నంబర్. ఇట్ విల్ బి సేమ్ ఎవ్రీవేర్. ఇట్ విల్ బి సేమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇట్ విల్ బి సేమ్. యూ కెన్ ఆల్సో చేంజ్ దెమ్ బట్ ఎవరు చేంజ్ చేయరు మోస్ట్ ఆఫ్ ద టైమ్. దిస్ ఈస్ ద లిజనింగ్ పోర్ట్. ఈ పోర్ట్ నంబర్తోనే మీ ఏఎస్ సర్వర్ అనేది వర్క్ అవుతుంది. సో దట్ వే యూ కెన్ టూ వేస్ యూ కెన్ ఓపెన్ ఇట్. థిన్ క్లయింట్ రేపు ప్రొవైడ్ చేస్తాను మొత్తం యూఆర్ కరెక్ట్ యూఆర్. అండ్ టు లాగిన్ టు దిస్ పర్టికులర్ సర్వర్ ఐ నీడ్ టు ప్రొవైడ్ మై సర్వర్ యూజర్ నేమ్ యాజ్ అడ్మిన్. డీఫాల్ట్గా వచ్చే వాటి పేరు అడ్మిన్. అలానే పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్. సో ఇఫ్ ఐ వాంట్ టు లాగిన్ టు మై ఎస్బీఎస్ సర్వర్స్ ఐ ఎక్స్పాండ్ మై ఎస్బీఎస్ సర్వర్స్. ఇందులో కింగ్ అనే సర్వర్ని ఎక్స్పాండ్ చేస్తాను. ఐఎమ్ ఏబుల్ టు సీ ఆల్ ఆఫ్ మై అప్లికేషన్స్. సో ఎస్టర్డే వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ అప్లికేషన్ బై నేమ్ కాల్డ్ యాజ్ CRE1 అనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాము. అండ్ బిలో దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ డేటాబేస్ మై నేమ్ కాల్డ్ యాజ్ సార్. ఇఫ్ యూ సీ అన్ని అప్లికేషన్స్ మీద ఇంటూ మార్పు. ఇట్ ఇస్ నథింగ్ బట్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ స్టాప్. ఎందుకు స్టాప్ అయిపోయిందంటే మీ సర్వీసెస్ స్టాప్ అయ్యి స్టార్ట్ అయినప్పుడు దీస్ పర్టికులర్ అప్లికేషన్స్ విల్ బి గోయింగ్ ఇన్ టు స్టాప్ మోడ్. ఇవన్నీ స్టాప్ మోడ్లో ఉంటాయి. ఇలా స్టాప్ స్టార్ట్ ఎందుకు అవుతుంది అంటే ప్రతి అప్లికేషన్కి కొద్దిగా మెమరీ కావాల్సి వస్తుంది. సో ఇట్ లాక్ సమ్ మెమరీ.
సో యూజర్స్ ఎక్కువయ్యే కొద్ది ఇంకొంచెం మెమరీ తీసుకుంటూ ఉంటుంది. సో ఈ మెమరీని అంతా రిలీజ్ చేయాలంటే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ రైట్ క్లిక్ ఆన్ యువర్ అప్లికేషన్ అండ్ యూస్ ఏ స్టాప్ అప్లికేషన్. బట్ ఇంకొక వే ఏంటంటే మొత్తం సర్వరే మొత్తం లాక్ అయిపోయింది అనుకోండి, హ్యాంగ్ అయిపోయింది అనుకోండి, వాట్ యూ డూ, యూ రీస్టార్ట్ యువర్ సర్వీసెస్, దీస్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ని రీస్టార్ట్ చేస్తాం. సో ఈ రీస్టార్ట్ చేసినప్పుడు ఏమైతాయంటే మీ అప్లికేషన్స్ అన్ని ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి. నౌ వెన్ ఎవర్ యూ కమ్ అప్ యూ హ్యావ్ టు రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ యూ నీడ్ టు సే స్టార్ట్, విచ్ విల్ స్టార్ట్ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్తో పాటు మీ డేటాబేస్ మీద కానీ గ్రీన్ మార్క్ వచ్చేస్తుంది, నథింగ్ బట్ అప్లికేషన్తో పాటు డేటాబేస్. సో దిస్ వేస్ ఎస్టర్డే వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ అప్లికేషన్ విచ్ వాజ్ ఎ బిఎస్ఓ అప్లికేషన్ కదా, క్రియేట్ అప్లికేషన్ విచ్ వాజ్ ఎ బ్లాక్ స్టోరేజ్ అప్లికేషన్ అండ్ ఇట్ వాజ్ ఎ నాన్ యూనికోడ్ మోడ్ అప్లికేషన్. దెన్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ డేటాబేస్ వేర్ ఇన్ వెన్ యూ క్రియేట్ యువర్ డేటాబేస్ యుల్ బి గెటింగ్ టూ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. క్రియేట్ డేటాబేస్ అన్నప్పుడు మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి, ఒకటి వచ్చేసి నార్మల్, ఇంకోటి వచ్చేసి కరెన్సీ డేటాబేస్. వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ నార్మల్ డేటాబేస్. సో దట్ వేస్ ఇఫ్ యూ సీ అండర్ యువర్ డేటాబేస్ యుల్ బి హ్యావింగ్ డేటాబేస్ కాంపోనెంట్, అవుట్లైన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది, లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది, పార్టీషన్స్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ కెన్ క్రియేట్ త్రీ సారీ ఫోర్ అదర్ కాంపోనెంట్స్, ఒకటి వచ్చేసి క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్, రిపోర్ట్ స్క్రిప్ట్, రూల్ ఫైల్స్ అండ్ ఫిల్టర్స్. సో అవుట్లైన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మెటా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు టూ డైమెన్షనల్ ఫార్మాట్లో చూపించడం కోసం అవుట్లైన్ యూజ్ అవుతుంది. లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ సెల్లోని టెక్స్ట్ సారీ సెల్లో కమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ యూజ్ అవుతుంది. పార్టీషన్స్ టు ట్రాన్స్ఫర్ యువర్ డేటా బిట్వీన్ ఎస్బీఎస్ డేటాబేసెస్, ఒక ఎస్బీఎస్ డేటాబేస్ నుంచి ఇంకో ఎస్బీఎస్ డేటాబేస్కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే పార్టీషన్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అలానే దియర్ నెక్స్ట్ థింగ్ ఈస్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ యువర్ డేటాబేస్, రిపోర్ట్ స్క్రిప్ట్స్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ రిపోర్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ డేటాబేస్, రూల్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు అప్డేట్ మెటా డేటా అండ్ లోడ్ డేటా ఇన్ టు యువర్ డేటాబేస్, ఫిల్టర్స్ ఆర్ యూజ్డ్ టు సెటప్ సెక్యూరిటీ ఇన్ టు యువర్ ఎస్బీఎస్ డేటాబేస్. సో నౌ టుడే లెట్ అస్ డిస్కస్ అబౌట్ యువర్ అవుట్లైన్. సో ఇఫ్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ మై అవుట్లైన్, ఎంటర్ప్రైజ్ వ్యూ ప్యాన్ లో కనిపిస్తున్న ఈ అవుట్లైన్ ని నేను ఓపెన్ చేయాలి అంటే ఏదర్ ఐ కెన్ రైట్ క్లిక్ అండ్ ఐ కెన్ సే ఎడిట్, ఆర్ ఐ కెన్ డైరెక్ట్లీ డబుల్ క్లిక్ ఆన్ దిస్. డబుల్ క్లిక్ చేసిన మీ అవుట్లైన్ ఓపెన్. సో దిస్ ఈజ్ యువర్ అవుట్లైన్ కాంపోనెంట్. ఈ అవుట్లైన్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ డేటాబేస్ లో ఉన్న డాట్ ఓటిఎల్ అనే ఫైల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ దోస్ అవుట్లైన్ ఫైల్స్, సి డైరెక్టరీలోకి వెళ్తే వి హ్యాడ్ వెంట్ ఇన్ టు హైపీరియన్ అర్బర్ పాత్, హైపీరియన్ ప్రాడక్ట్స్, ఇందులో ఎస్బేస్, ఇందులో ఎస్బేస్ సర్వర్ అండ్ ఇన్ దిస్ ఏపీపీ అండ్ ఇన్ దిస్ సిఆర్ఈ వన్ వాజ్ అవర్ అప్లికేషన్, ఇన్ దిస్ సాల్ వాజ్ అవర్ డేటాబేస్. యు సీ ఈఎస్ఎం ఈజ్ యువర్ ఎస్బేస్ మేనేజ్మెంట్ ఫైల్, డాట్ ఓటిఎల్ ఈజ్ యువర్ అవుట్లైన్ ఫైల్, టీసీటీ ఈజ్ యువర్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, ఈ అవుట్లైన్ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ మనం. ఓకే, సో క్లియర్ అయినంతవరకు. నౌ రైట్ నౌ ఇఫ్ యు సీ అండర్ దిస్ యువర్ అవుట్లైన్ ఈస్ కంప్లీట్లీ ఎంప్టీ అంటాను, ఏమీ లేదు అని చెప్తాను ఈ అవుట్లైన్. సో ఇఫ్ యు సీ అట్ ద టాప్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అవుట్లైన్ కోలన్ సాల్ అని, ఐల్ కాల్ దిస్ యాజ్ రూట్ అంటాను, ఐల్ కాల్ దిస్ యాజ్ ఎ రూట్ అంటాను. సో ఈ రూట్ నేమ్ చేంజ్ చేయాలంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూట్, ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూట్, ఈ రూట్ నేమ్ చేంజ్ చేయాలంటే ఐ షుడ్ బి రీనేమింగ్ మై డేటాబేస్. ఇక్కడే డైరెక్ట్గా రైట్ క్లిక్ చేస్తే నాకు రీనేమ్ అనే ఆప్షన్ రాదు. ఈ రూట్ నేమ్ చేంజ్ చేయాలంటే నథింగ్ బట్ ఈ డేటాబేస్ నేమే రూట్ నేమ్ అనమాట. సో ఇఫ్ యూ రీనేమ్ దిస్ డేటాబేస్ నేమ్ ఆటోమేటిక్గా మీ రూట్ నేమ్ కానీ చేంజ్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ రూట్, అంటే ఈ కింద జరగబోయే వాటన్నిటికీ ఎవరు రూట్ కాజ్ అంటే దిస్ ఇస్ ద రూట్ కాజ్. ఓకే, నౌ సో ఈ అవుట్లైన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవుతున్న ఒక బిజినెస్ని మనము ఒక ఎస్బీఎస్ ప్రాజెక్ట్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో ఒక బిజినెస్ అంటే ఏముంటుంది, ఏదైనా ఒక బిజినెస్ మీరు సెటప్ చేస్తున్నారు అనుకుందాం, మోస్ట్లీ లెట్ అస్ థింక్ యూఆర్ సెట్టింగ్ అప్ సమ్ బిజినెస్. సో టు సెటప్ ఏ బిజినెస్ ఫస్ట్ వాట్ యూ నీడ్ అకౌంట్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఒకటి కావాలి. సో మీ అకౌంట్స్ అన్నీ మేనేజ్ చేయడానికి, అంటే నథింగ్ బట్ మీరు పెట్టే బిజినెస్కి మీ దగ్గర ఉన్న మనీ సరిపోతుందా సరిపోదా ఇవన్నీ చెప్పడానికి ఎవరు కావాలి, ఒక అకౌంటెంట్ కావాలి. సో ఫర్ దట్ యూ నీడ్ ఏ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ ఆల్సో వాంట్ ఏ క్యాలెండర్ ఫర్ యువర్ బిజినెస్.
ఎప్పుడు హాలిడేస్ ఉండాలి, ఎప్పుడు మనం మన బిజినెస్ మొత్తం క్లోజ్ చేసి కొత్త, అంటే నథింగ్ బట్ క్లోజ్ అంటే నథింగ్ బట్ ఆ మంత్ క్లోజ్ చేసి నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయాలి, ఇలాంటివన్నీ మీరు ఒక క్యాలెండర్ డిఫైన్ చేసుకోవాలి. సో యుల్ బీ హ్యావింగ్ ఏ క్యాలెండర్ ఫర్ యువర్ బిజినెస్. అలానే మీరు బిజినెస్ సెటప్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ని ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ని చూసుకుంటారు. సో వీటన్నిటికీ యూ విల్ బీ హ్యావింగ్ రీజనల్ హెడ్స్ ఆర్ కంట్రీ హెడ్స్. సేమ్ వేస్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నింటినీ డిఫైన్ చేస్తారు ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో యూ వాంట్ ఏ ప్రోడక్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ టీమ్ కావాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీ బిజినెస్ సెటప్ చేయడానికి యూ నీడ్ టు ప్లాన్ సమ్థింగ్. మీరు ప్లానింగ్ చేసుకోవాలి, అంటే నథింగ్ బట్ మీరు సెటప్ చేయాలనుకుంటున్నది చేసే, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కంపెనీని సెటప్ చేయాలనుకుంటున్నారు. బట్ ఫర్ దట్ సెట్టింగ్ అప్ ఏ మొబైల్ బిజినెస్ మీరేం చేయాలి, ప్రీవియస్ హిస్టారికల్ మొబైల్ కంపెనీస్ అన్ని ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, బేస్డ్ ఆన్ దట్ యూ నీడ్ టు డూ సమ్ ప్లానింగ్. సో ఫర్ దట్ యూ నీడ్ ఎ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఫిజికల్గా ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి, రియల్ టైంలో ఒక బిజినెస్లో ఉంటాయి, వాటినే మనము ఈ ఎస్బీఎస్ అవుట్లైన్లో పెట్టాలి. సో ఇఫ్ ఐ వాంట్ టు పుట్ సంథింగ్ ఇన్ టు దిస్ అవుట్లైన్, వాట్ ఐ డూ ఇస్ ఐ రైట్ క్లిక్ ఆన్ దిస్ రూట్ అండ్ ఐ సే యాడ్ చైల్డ్ అంటారు. సో ది డిపార్ట్మెంట్ దట్ ఐ వాంట్ ఇన్ మై బిజినెస్ ఈస్ ఐ వాంటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అకౌంట్ అనే డిపార్ట్మెంట్ కావాలి. సో ఐ సే ఐ టైప్ సంథింగ్ కాల్డ్ యాజ్ అకౌంట్ అని టైప్ చేస్తాను. అకౌంట్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే నెక్స్ట్ లైన్కి వస్తుంది. నౌ ఇన్ నెక్స్ట్ లైన్ యూ వాంట్ టు డిఫైన్ యువర్ క్యాలెండర్. మీ క్యాలెండర్ని డిఫైన్ చేయాలి. సో మీ ఎస్బీఎస్లో మోస్ట్ ఆఫ్ ద టైం క్యాలెండర్ని టూ పార్ట్స్ కిందకి బ్రేకప్ చేస్తారు. ఒకటి వచ్చేసి పీరియడ్ అని, ఇంకొకటి వచ్చేసి ఇయర్స్ అని. పీరియడ్స్లో మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనే మంత్స్ ఉంటాయి. ఇయర్స్లో ఇయర్ 13, ఇయర్ 14, 2013, 2014 అనే మెంబర్స్ ఉంటాయి. సో వీల్ డివైడ్ దట్ ఇన్ టూ సపరేట్ డిపార్ట్మెంట్స్, పీరియడ్ అంటాను, ఇంకోటి వచ్చేసి ఇయర్ అంటాను. క్లియర్ అప్ టు దిస్? మీ బిజినెస్ ఫిజికల్గా ఉంది, ఆ ఫిజికల్గా ఉన్న బిజినెస్ని మనం పేపర్ మీదకి తీసుకొస్తాం. సో వెన్ యూఆర్ గెటింగ్ దట్ ఆన్ టు యువర్ పేపర్ యూఆర్ సీయింగ్ దమ్ ఇన్ దిస్ ఫార్మాట్, అకౌంట్, పీరియడ్, ఇయర్. నౌ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు సెటప్ మై బిజినెస్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. సో మనం రీజియన్స్ని వి కాల్ దెమ్ ఇన్ ఎస్బీఎస్ యాజ్ ఎంటిటీ అంటాం. సో డిఫరెంట్ ఎంటిటీస్ కావాలి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో నా బిజినెస్ సెటప్ చేయాలి. సో వాటిని నేను ఏమంటానంటే ఎంటిటీస్ అంటాను. నౌ ఐ వాంట్ టు మ్యానుఫ్యాక్చర్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో ఐ విల్ హ్యావ్ ఎ సపరేట్ డిపార్ట్మెంట్ బై నేమ్ కాల్డ్ యాజ్ ప్రోడక్ట్స్. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ మై ప్లానింగ్ డిపార్ట్మెంట్. సో ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నేను మోస్ట్లీ మనం ఎస్బీఎస్లో సినారియో అని పిలుస్తాం. సో ఇక్కడ మనం వీటిని ఎలా అయితే డిపార్ట్మెంట్స్ అంటున్నామో, మీ ఎస్బీఎస్లో విల్ కాల్ దెమ్ యాజ్ డైమెన్షన్స్. విల్ బి కాలింగ్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ యాజ్ డైమెన్షన్స్ ఇన్ యువర్ ఎస్బీఎస్. సో ఇప్పుడు మనం ఇక్కడ పెట్టిన ఈ ఇన్ఫర్మేషన్ టూ డైమెన్షనల్ ఫార్మాట్లో పెట్టాం, అవుట్లైన్లో టూ డైమెన్షనల్ ఫార్మాట్లో పెట్టాను. నౌ ఐ వాంట్ టు వెరిఫై వెదర్ దిస్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు మల్టీ డైమెన్షనల్ ఫార్మాట్ అండ్ దాట్ కెన్ బి సేవ్డ్ ఇన్ టు యువర్ మల్టీ డైమెన్షనల్ డేటా. నేను ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే మనం పెట్టిన ఈ ఇన్ఫర్మేషన్ని ఈ పర్టికులర్ మల్టీ డైమెన్షనల్ డేటాబేస్లోకి సేవ్ చేయగలమా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఫర్ దట్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ వెరిఫై. ఈ వెరిఫై అనే ఆప్షన్ కొడితే ఇట్ స్టార్ట్స్ వెరిఫైయింగ్ యువర్ అవుట్లైన్ అండ్ వెన్ యూ సే సేవ్ ఇట్ స్టార్ట్స్ కన్వర్టింగ్ దిస్ మల్టీ టూ డైమెన్షనల్ డేటా టు ఏ మల్టీ డైమెన్షనల్ డేటా. సో నేను ఇప్పుడు క్లోజ్ చేసేసి నౌ ఇఫ్ ఐ ఓపెన్ మై అవుట్లైన్ వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఇట్ విల్ ఫెచ్ మై ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ డేటాబేస్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ మల్టీ డైమెన్షనల్ ఫార్మాట్ అండ్ డిస్ప్లేస్ ఇట్స్ టు మీ ఇన్ టూ డైమెన్షనల్ ఫార్మాట్. దీని గురించి మనం అవుట్లైన్కి ఒక డెఫినేషన్ చెప్తాం. ది సేమ్ థింగ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ యువర్ అవుట్లైన్. అవుట్లైన్ వాట్ విల్ యువర్ అవుట్లైన్ డూ? మీ అవుట్లైన్ అనేది మల్టీ డైమెన్షనల్ ఫార్మాట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసి టూ డైమెన్షనల్ ఫార్మాట్లో చూపిస్తుంది. అలానే మీరు టూ డైమెన్షనల్ ఫార్మాట్లో ఏదైనా ఇన్సర్ట్ చేస్తే దాన్ని మల్టీ డైమెన్షనల్ ఫార్మాట్కి కన్వర్ట్ చేసి సేవ్ చేస్తుంది అన్నమాట. ది సేమ్ థింగ్ ఇట్ ఇస్ మీ. నౌ ఇఫ్ ఐ సే సేవ్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ యువర్ టూ డైమెన్షనల్ రిప్రజెంటేషన్ టు మల్టీ డైమెన్షనల్ రిప్రజెంటేషన్. అదే ఇఫ్ ఐ ఓపెన్ ఇట్ ఈస్ పుల్లింగ్ యువర్ మల్టీ డైమెన్షనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఇట్ వాజ్ ఇన్ టూ డైమెన్షన్. క్లియర్? అవుట్లైన్ ఏం చేస్తుంది? ఓకే, మీ రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం మీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో యూ విల్ బి హ్యావింగ్ అగైన్ సబ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఇట్. సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ సబ్ డిపార్ట్మెంట్ ఇన్ ఇట్ ఐ కెన్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఐ కెన్ సే యాడ్ చేంజ్.
యాడ్ చైల్డ్ అంటే ఏమవుతుంది, అకౌంట్స్ కింద ఒక చైల్డ్ యాడ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్స్ ని మీ కార్పొరేట్ కంపెనీస్ లో అయితే దే విల్ బి డివైడింగ్ దమ్ ఇంటూ టూ పార్ట్స్. ఒకటి వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కింద, బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ కింద డిఫైన్ చేస్తారు. పిఎన్ఎల్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్, మనకు ఇది ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటా బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంటా, వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్, మనకు అనవసరం. మనం టెక్నికల్ గా అకౌంట్స్ కింద వాడు పిఎన్ఎల్ అని ఉందా లేకపోతే బ్యాలెన్స్ షీట్ అని ఉందా అని మాత్రమే అడుగుతారు. అక్కడ ఉంది, అక్కడ ఉండాలి అంటే మన పని ఏంటంటే వీ హ్యావ్ టు డిస్ప్లే దేమ్ ఓవర్ దేర్, అంతే మన పని. సో వీఆర్ నాట్ ద పర్సన్స్ టు డిసైడ్ వెదర్ ఇట్ షుడ్ బి అ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. అది ఎవరు చెప్తారంటే మీ బిజినెస్ చెప్తారు. సో నౌ మై యాక్టివిటీస్ టు క్రియేట్ దట్ ప్రాఫిట్ అండ్ లాస్ డిపార్ట్మెంట్. అది ఏం పని చేస్తుంది, వాట్ ఈస్ ఇట్స్ ఫంక్షన్, ఇట్ ఈస్ నాట్ మై బిజినెస్. సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ప్రాఫిట్ అండ్ లాస్, వెరీ సింపుల్ టైప్స్ ఆఫ్ థింగ్ కాల్డ్ అస్ పిఎన్ఎల్. నిమోనిక్స్ లో షార్ట్ టర్మ్స్ లో రాస్తాను పిఎన్ఎల్ అని, బ్యాలెన్స్ షీట్ అని డిఫైన్ చేస్తాను. మామూలుగా మనం నేర్చుకునేటప్పుడు ఈ పర్టికులర్ బిజినెస్ టర్మినాలజీస్ మనకు అవసరం లేదు, కాకపోతే ఇప్పటి నుంచే కొద్దిగా అలవాటు చేసుకున్నాం అనుకోండి, రేపు బిజినెస్, రేపు మీరు రియల్ టైమ్ లైక్ వెళ్ళినప్పుడు ఇదే అకౌంట్స్. ఓకే, నౌ అండర్ పిఎన్ఎల్ విల్ బి అగైన్ హ్యావింగ్ ఏ సబ్ డిపార్ట్మెంట్ బై నేమ్ కాల్డ్ యాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ ఏ డిపార్ట్మెంట్ బై నేమ్ కాల్డ్ యాజ్ ఎక్స్పెన్స్. సో అగైన్ అండర్ రెవెన్యూ యూ విల్ బి హ్యావింగ్ 1000 టైప్స్ ఆఫ్ రెవెన్యూస్. ఒక బిజినెస్ ని తీసుకుంటే ఒకే రెవెన్యూ ఉండదు, దే విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రెవెన్యూస్ అండర్ దిస్. సో యూ మైట్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ రెవెన్యూ అండర్ స్కోర్ 001. సో మీరు డైరెక్ట్ గా ఎంటర్ కొడుతూ వస్తుంటే నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్ లోకి వెళ్ళారు. సో దీస్ టైప్స్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ హ్యావ్ ఇన్ యువర్ ఇలా రెవెన్యూ 003, 04, 05, 0000, 20,000, 030,000, n నంబర్ ఆఫ్ నంబర్స్ యూ కెన్ హ్యావ్. మీ రియల్ టైమ్ లో, మీరు రియల్ టైమ్ లైక్ వెళ్ళినప్పుడు చూసే అప్లికేషన్ కి, ఇక్కడ మనం చేసే అప్లికేషన్ కి డిఫరెన్స్ ఏముంటుందంటే ది వాల్యూమ్ ఆఫ్ మెంబర్స్ మాత్రం చేంజ్ అవుతుంది. మనం ఇక్కడ వెరీ ఫ్యూ మెంబర్స్ ని తీసుకొని పనిచేస్తాం, మీకు లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కువ నంబర్ ఆఫ్ మెంబర్స్. సో మీ రియల్ టైమ్ లో అకౌంటింగ్ డిపార్ట్మెంట్స్ ని, అకౌంట్ డిపార్ట్మెంట్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నారు చూడండి, ఒక 20,000 మెంబర్స్ ఆ 30,000 మెంబర్స్. సో దే టెక్నికల్ గా మన యాక్టివిటీ ఏంటంటే ఏ అకౌంట్ ఏ చైల్డ్ పేరెంట్ కిందకి రావాలి, రెవెన్యూ ఇస్ ద పేరెంట్ అండ్ దీస్ ఆర్ ఇట్స్ చిల్డ్రన్స్, ఆల్ దీస్ ఆర్ ఇట్స్ చిల్డ్రన్స్. సో ఏది ఎక్కడ రావాలి అనేది మాత్రమే మన యాక్టివిటీ. కానీ ఇది రెవెన్యూ కిందే రావాలా అనేది ఎవరు చెప్తారంటే బిజినెస్ చెప్తారు. బిజినెస్ చెప్పిన దగ్గర మనం ఈ పర్టికులర్ అకౌంట్స్ చూపిస్తే యువర్ టెక్నికల్ యాక్టివిటీ ఇస్తాం. ఈ రెవెన్యూ 01 అనే అకౌంట్ ఏంది అనేది ఇస్ నాట్ అవర్ బిజినెస్. క్లియర్? సో దిస్ వేస్ యూ విల్ బి హ్యావింగ్ రెవెన్యూస్, అలానే మీకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వెన్ వీ టాక్ అబౌట్ బ్యాలెన్స్ షీట్, అండర్ బ్యాలెన్స్ షీట్ యూ విల్ బి హ్యావింగ్ సబ్ డిపార్ట్మెంట్స్ లైక్ అసెట్ మేనేజ్మెంట్, ఈక్విటీ, ఆల్మోస్ట్ కామన్ గా ఉంటాయి బట్ నేమ్స్ ఇలానే ఉండవు. దిల్ బి హ్యావింగ్ నెట్ రెవెన్యూ అంటాడు, ఒక రెవెన్యూ అంటాడు, ఇంకోటి నెట్ రెవెన్యూ అంటాడు. సో నేమింగ్ కన్వెన్షన్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏదైనా ఒక బిజినెస్ తీసుకోండి ఎప్పుడు మీకు ప్రాఫిట్ లాస్ గురించే మాట్లాడతాం. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, మీకున్న ఆస్తులకు ఉన్న అప్పులకు ఈక్వల్ ఉండాలి. ఎప్పుడు కానీ మీ అప్పులు పెరిగిపోవు, మీ ఆస్తులు పెరిగినా పర్లేదు కానీ మీ అప్పులు అయితే మీ ఆస్తులకు మించవు. సో ఇన్ కేసు ఏమవుతుంది, అప్పులు ఆస్తులు మించితే ఐపీ పెట్టాల్సి వస్తుంది. సో విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఈక్విటీ అండ్ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లైబిలిటీ. సో వాట్ ఆర్ దిస్? అసెట్ అంటే నథింగ్ బట్ ఫిక్స్డ్ అసెట్, మోస్ట్లీ ఫిక్స్డ్ రెవెన్యూస్, మోస్ట్లీ నాన్ మూవబుల్ ప్రాపర్టీస్ అన్నింటినీ మనం ఏమంటామంటే అసెట్స్ కింద అంటాం. అంటే ల్యాండ్స్ని, ఇలాంటి వాటన్నిటిని మనం ఏమంటామంటే అసెట్ కింద డిఫైన్ చేస్తాం. ఈక్విటీ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ షేర్స్, షేర్స్ అన్నింటినీ మనం ఏమంటామంటే ఈక్విటీస్ అంటాము. లైబిలిటీ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అప్పులు, తెలుగులో అయితే అప్పుల్ని మనం ఇంగ్లీష్లో లైబిలిటీస్ అంటాం. సో బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ఏం చెప్తుందంటే అసెట్స్, లైబిలిటీస్, ఈక్విటీస్, మీ ఆస్తులు, అప్పులు, షేర్ల గురించి మాట్లాడుతుంది బ్యాలెన్స్ షీట్. ఓకే, సో టాప్ లెవెల్లో ఇంత ఇంతవరకు ఉండొచ్చు. దీని కింద అగైన్ యూ కెన్ హ్యావ్ 1000 మెంబర్స్. మీ రియల్ టైంలో ఈ పర్టికులర్ మెంబర్ నేమింగ్ కన్వెన్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా తీసుకోవచ్చు. కొంతమంది నేమ్స్ రాయారు, దే విల్ బి గోయింగ్ విత్ నిమోనిక్స్ అంటే నంబర్స్తో పోతూ ఉంటారు.
హండ్రెడ్ ఏసీ అండర్ స్కోర్ హండ్రెడ్ అన్నాడు అనుకోండి, ఇట్ మైట్ బి యువర్ అసెట్ అకౌంట్. ఏసీ అండర్ స్కోర్ 200 అన్నాడు అనుకోండి, ఇట్ మైట్ బి యువర్ ఈక్విటీ అకౌంట్. ఇట్ విల్ బి విత్ దట్ బిజినెస్. ఆ బిజినెస్ స్పెసిఫై చేస్తుంది ఏ నామన్క్లేచర్ యూజ్ చేయాలి అని. ఓకే, బిజినెస్ చార్టెడ్ అకౌంటెంట్స్ దే విల్ బి డిఫైనింగ్ అబౌట్ ఆల్ దస్. వి ఆర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ అబౌట్. ఓకే, సో ఇలాంటి బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్. సో క్లియర్ అబౌట్ యువర్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్. ఇలా ఇప్పుడు చూస్తే అకౌంట్ అనే దాన్ని నేను ఐ కాల్ ఇట్ యాజ్ జనరేషన్ వన్ అంట. అకౌంట్ కింద టూ లెవెల్స్ ఉన్నాయి, సేమ్ లెవెల్స్, ఒకటే లెవెల్ ఉన్నాయి. దీన్ని జనరేషన్ టూ అంటాను, దీన్ని జనరేషన్ టూ అంటాను. ఈ రెండు సేమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఐ కాల్ దమ్ యాజ్ జనరేషన్. అండర్ పిఎన్ఎల్ ఐ కాల్ దిస్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్ యాజ్ జనరేషన్ త్రీ అంటాను. దాని కింద వాటిని ఐ కాల్ దమ్ యాజ్ జనరేషన్ ఫోర్ అంటాను. ఓకే, లీవ్ ఇట్ ఫర్ టైమ్ బీయింగ్. మనం పీరియడ్ డైమెన్షన్ గురించి మాట్లాడిన తర్వాత దెన్ విల్ కమ్ టు యర్ పేరెంట్ చైల్డ్ జనరేషన్ లెవెల్కి వద్దాం. ఓకే, సో మీ అకౌంట్ డైమెన్షన్ క్లియరా? ఈ రియల్ టైంలో మోస్ట్లీ ఇలానే ఉంటుంది, నేమ్స్ చేంజ్ అవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ హైరార్కీలో డైరెక్ట్గా పిఎన్ఎల్ అని స్టార్ట్ కాకపోవచ్చు, దీనిపైన ఇంకొక హైయర్ లెవెల్స్ ఉన్నాయి. బిజినెస్ని బట్టి బిజినెస్ టు బిజినెస్ చేంజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యువర్ రియల్ టైమ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్స్ విల్ బి. దాన్నే మనం మన ఎస్బీఎస్ అప్లికేషన్లో డిఫైన్ చేస్తాం. Now, how will my period be? And your period will have a children by name called as year total. Now, total year lo enta value vachindi kavali check cheyali ante year total ane oka member untundi. So naaku ippudu blank vaddu ante just click enter. Ok sari enter kotte inkok sari enter kotte blank vachestundi. Under year total will be having something called as quarter one. Ee year ni four parts kindiki divide chestam. క్వార్టర్ వన్, క్వార్టర్ టూ, క్వార్టర్ త్రీ అండ్ క్వార్టర్ ఫోర్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ విల్ హ్యావ్ 3 మంత్స్. బిజినెస్ టు బిజినెస్ డిఫర్ అవ్వచ్చు. కొంతమంది 2 క్వార్టర్స్తోనే పోవచ్చు, కొంతమంది 13 క్వార్టర్స్తో పోవచ్చు, కొంతమంది 15 క్వార్టర్స్తో వెళ్ళచ్చు, కొంతమంది 30 క్వార్టర్స్తో వెళ్ళచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద బిజినెస్. బట్ మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ వెరీ స్టాండర్డ్గా తీసుకునేటివన్నీ తీసుకుంటాయంటే 4 క్వార్టర్స్ తీసుకుంటాయి. సో క్వార్టర్ వన్, క్వార్టర్ టూ, కొంతమంది క్యూ వన్ అంటారు, క్యూ టూ అంటారు, కొంతమంది క్యూటీఆర్ వన్ అంటారు, క్యూటీఆర్ టూ. నేమింగ్ నేమ్స్లో ఏమైనా పెట్టుకోవచ్చు, బట్ అండర్లైన్ మీనింగ్ ఏంటంటే మీ ఇయర్ని 4 పార్ట్స్ కిందకి డివైడ్ చేస్తాం, క్యూ త్రీ అండ్ క్యూ ఫోర్. సో నౌ అండర్ క్యూ వన్ ఐ వాంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే ఇయర్ని 4 పార్ట్స్ కిందకి చేస్తే ఒక్కొక్క క్వార్టర్ కింద 3 మంత్స్ వస్తుంది. సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎనీ చైల్డ్ అండర్ క్వార్టర్ వన్, రైట్ క్లిక్ అండ్ అయితే యాడ్ చేయాలి. ఇంతవరకు మనం యాడ్ చైల్డే మాట్లాడుకోవచ్చు. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ క్వార్టర్ బై నేమ్ కాల్డ్ అస్ క్వార్టర్ ఫైవ్, వాట్ ఐ కెన్ డూ ఇస్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ అయితే యాడ్ సిబ్లింగ్ అంట. యాడ్ సిబ్లింగ్ అంటే నథింగ్ బట్ సేమ్ లెవెల్లో యాడ్ చేసే వాటిని సిబ్లింగ్ అంట. ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే మీ తోడ పుట్టిన వాళ్ళు. మీన్స్ ఇట్ డజంట్ డిఫర్ యువర్ జెండర్, ఇట్ సేస్ హౌ మెనీ సిబ్లింగ్స్ యు ఆర్. అంటే నేను మా చెల్లి ఉన్నాను అనుకుంటే అది సే విఆర్ 2 సిబ్లింగ్స్. నాతో పాటు నా తోడ పుట్టిన వాళ్ళని మోస్ట్లీ సిబ్లింగ్స్ అంట. సో సేమ్ వేస్ నాకు క్వార్టర్ ఫోర్ అనేది ఇట్ ఈస్ అట్ జనరేషన్ త్రీ. జనరేషన్ త్రీలోనే ఇంకొక మెంబర్ కావాలి అంటే ఐ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ అది సే యాడ్ సిబ్లింగ్. యాడ్ చైల్డ్ అంటే ఏమవుతుంది, క్వార్టర్ ఫోర్ కింద క్రియేట్ అవుతుంది. అలానే యాడ్ సిబ్లింగ్ అన్నాను అనుకోండి ఏమవుతుంది, దానితో పాటు క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యూ ఫైవ్ ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇదే యాడ్ చైల్డ్, యాడ్ సిబ్లింగ్ అనే దాన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. మనం రైట్ క్లిక్ చేసి ప్రతిసారి సెలెక్ట్ చేయడం ప్రాబ్లం అనుకుంటే ది సేమ్ థింగ్ యూ కెన్ సీ హియర్. దీన్నే మనం ఏమంటామంటే యాడ్ చైల్డ్ అనే ఆప్షన్, గ్రాఫికల్ ఆప్షన్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఈ బ్లాంక్ వచ్చేస్తుంది. మీరు రైట్ క్లిక్ చేసి యాడ్ చైల్డ్ అనొచ్చు, లేకపోతే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ బటన్ అండ్ యూ కెన్ సీ యాడ్ చైల్డ్. అలానే ఇది సెలెక్ట్ చేస్తే యాడ్ సిబ్లింగ్ అనే ఆప్షన్. ఓకే, సో దిస్ ఆర్ ద ఆప్షన్స్ దట్ వీ కెన్ సెలెక్ట్. So now, under quarter one, you'll have something called as January, complete name branch, you'll have three members of watch. Feb, March, Elon. Can you, business to business, the quarter one change out. Indian businesses, this could not work out. Quarter one, epatunchi start out, nanti April nunchi start out. Ade, US businesses, this could not work out, January nunchi start out. So, ee quarter one lo January ne raavalsina avasaram ledu. ఇండియన్ బిజినెస్ అయితే ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, అది బిజినెస్ టు బిజినెస్ డిఫర్ అవుతుంది. సో అలానే క్వార్టర్ టూ కిందకి వెళ్తే ఏముంటాయి, రిమైనింగ్ 3 మంత్స్ ఉంటాయి. క్వార్టర్ త్రీ కిందకి వెళ్తే రిమైనింగ్
3 months ఉంటాయి. అలానే క్వార్టర్ ఫోర్ కి వెళ్తే ఇట్ బి హావింగ్ రిమైనింగ్ 4 months. సో దిస్ ఇస్ హౌ యువర్ పీరియడ్ డైమెన్షన్ విల్ బి. సో విత్ దిస్ వి హావ్ కంప్లీటెడ్ అబౌట్ యువర్ పీరియడ్ డైమెన్షన్. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యువర్ ఇయర్ డైమెన్షన్. సో ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫిజికల్ క్యాలెండర్ అంట ఆర్ ఫైనాన్షియల్ క్యాలెండర్ అంట. సో ఫైనాన్షియల్ క్యాలెండర్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రైట్ క్లిక్ ఆన్ ఇయర్ అండ్ సే యాడ్ చైల్డ్ అంటాను. అండ్ సే ఫైనాన్షియల్ ఇయర్ అని రాయకుండా FY అని రాస్తాం. షార్ట్ కట్ ఫైనాన్షియల్ ఇయర్ FY09 నుంచి స్టార్ట్ కావాలి. అంటే నా బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్పాలి. 08 నుంచి స్టార్ట్ అవుతే ఫస్ట్ మెంబర్ ఏముంటుందంటే 08 అనుకుంటుంది. అంటే బిజినెస్ ఎప్పటి నుంచి సెటప్ చేయాలనుకుంటున్నావు లేదా అనాలిసిస్ ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్నావు ఆ ఇయర్ నేమ్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ FY అన్నాను. FY10, FY11, FY13, FY14. సో ఇలా మీ ఇయర్స్ ఉంటాయి. అండ్ వెన్ యూ కమ్ టు ఎంటిటీస్ మీరు ఎక్కడెక్కడ బిజినెస్ సెటప్ చేస్తున్నారు. సో ఐ వాంట్ టు యాడ్ ఎన్ ఎంటిటీ అండర్ మై ఎంటిటీ. సో ఇండియాలో సెటప్ చేస్తున్నాను, యుఎస్లో సెటప్ చేస్తున్నాను, యూకేలో సెటప్ చేస్తున్నాను. ఐ కెన్ హ్యావ్ మై ఎంటిటీస్. ఓకే, అగైన్ అండర్ ఇండియా ఐ వాంట్ టు హ్యావ్ ఎ సబ్ ఎంటిటీ, సబ్సిడైజ్డ్ ఎంటిటీ అయితే అగైన్ యాడ్ చేయండి అంటాను. ఇందులో సౌత్ ఇండియా కావాలి, నార్త్ ఇండియా కావాలి, ఈస్ట్ ఇండియా కావాలి, వెస్ట్ ఇండియా కావాలి. సో సౌత్ ఇండియా కింద అగైన్ ఐ వాంట్ ఏపీ, కే, టిఎన్, టీజీ, తెలంగాణ. ఓకే, సో అగైన్ అండర్ ఏపీ ఐ వాంట్ హెచ్ఓడి, ఎస్టి. సో ఇలా మీ ఎంటిటీస్ని క్లాసిఫై చేసుకుంటూ వెళ్ళచ్చు. కింద అగైన్ మీరు హైదరాబాద్లో యూ కెన్ అగైన్ హ్యావ్ కేబిహెచ్బీ, యూ కెన్ హ్యావ్ ఎంబిట్, దీస్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ యూ కెన్ హ్యావ్. ఓకే, సో ఎంతసేపు ఉన్నా కానీ మనకు ట్రీ స్ట్రక్చర్లో వస్తుంది, బ్రాంచ్ టు బ్రాంచ్ కిందకు వెళ్ళిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యువర్ ఎంటిటీ విల్ బి. ప్రోడక్ట్స్లో మీరు డిఫైన్ చేసే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉండొచ్చు. మనం ఇక్కడైతే వెరీ సింపుల్గా ప్రోడక్ట్ 1 అన్నాం, ప్రోడక్ట్ 2 అన్నాం. సో మీరు రియల్ టైంలోకి వెళ్తే దెర్ విల్ బి థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండర్ ఇట్. మనం ఇక్కడ 2 ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం యాజ్ అ శాంపుల్. ఓకే, అలానే ఎంటిటీస్ కానీ థౌజండ్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉంటాయి, అకౌంట్స్ కానీ థౌజండ్స్ ఆఫ్ అకౌంట్స్. సినారియో అనే డైమెన్షన్ గురించి మాట్లాడాలి అనుకుంటే, సినారియోలో మోస్ట్ ఆఫ్ ద టైం బిజినెసెస్ ఏం చేస్తుంటాయంటే, వాట్ ఈస్ ద బడ్జెట్ దట్ ఐఎమ్ హ్యావింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అండ్ వాట్ వే ఐ కెన్ యూజ్ మై బడ్జెట్ అండ్ హౌ ఐ కెన్ ఫోర్కాస్ట్ మై బడ్జెట్ టు ఎండ్ యూజర్. అలానే నా దగ్గర రియల్గా బిజినెస్ ఎంత జరుగుతుంది అని చెప్పే వాటన్నిటి మనం సినారియోస్ కింద కాన్ఫిగర్ చేస్తాం. సో టు హ్యావ్ దెమ్ అండర్ యువర్ సినారియోస్ విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ అస్ యాక్చువల్, అంటే రోజు జరిగే బిజినెస్ని యాక్చువల్ కింద రికార్డ్ చేసుకుంటారు. బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మనం ఎంత స్పెండ్ చేయాలనే దాన్ని బడ్జెట్లో పెట్టుకుంటారు. ఫోర్కాస్ట్ ఈజ్ సంథింగ్ విల్ బి ఫోర్కాస్టింగ్ ఆర్ యువర్ ప్రిడిక్షన్స్ అన్నింటినీ మనం ఫోర్కాస్ట్ అంటాము. వేరియన్స్ అనేది చూస్తున్నాం, యాక్చువల్కి బడ్జెట్కి మధ్య వేరియన్స్ చూస్తున్నాం. సో దిస్ ఈస్ హౌ యువర్ అవుట్లైన్ విల్ బి. సో నౌ ఐ సే వెరిఫై, ఇట్ సేస్ ది అవుట్లైన్ వెరిఫైడ్ సక్సెస్. సో ఎలాంటి కేసెస్లో మీ అవుట్లైన్ వెరిఫై అవ్వదు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ యాడెడ్ ఎ సిబ్లింగ్ విత్ సేమ్ నేమ్ కాల్డ్ యాజ్ మ్యాన్. సో నౌ ఐఎమ్ యూజింగ్ ఎ డూప్లికేట్ నేమ్, ఇఫ్ ఐ సే వెరిఫై ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్ సేయింగ్ దట్ ఆల్రెడీ ఏ డూప్లికేట్ మెంబర్ నేమ్ ఇస్ బీన్ యూజ్. సో ఇలాంటివి మనం యూజ్ చేయాలి. సో ఇట్ విల్ నాట్ అలవ్ యూ టు సేవ్ యువర్ అవుట్లైన్. సో మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు రెక్టిఫై దట్ ఇష్యూ అండ్ దెన్ సే వెరిఫై. నౌ యువర్ అవుట్లైన్ ఈస్ గెటింగ్ వెరిఫైడ్ అండ్ సే సేవ్. ఈ టోటల్ ఇన్ఫర్మేషన్, మనం అవుట్లైన్ మీద సేవ్ చేసిన ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ స్టోర్డ్ ఇన్ టు దిస్ పర్టికులర్ సాలరీ. ఓకే, టెక్నికల్గా మనకి ఇవన్నీ అనవసరం. ఈ అకౌంట్స్ కింద ఇలా ఉండాలా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని డిస్కస్ చేసింది, ఇలా ఉండాలి అని డిసైడ్ చేసేది ఎవరు చేస్తారంటే ఫంక్షనల్ రోల్ డిసైడ్ చేస్తారు. కానీ మన యాక్టివిటీ అయితే ఇక్కడ టైప్ చేస్తూ బిల్డ్ చేస్తాం. ఈరోజు దే హ్యావ్ గివెన్ సమ్ 10 మెంబర్స్ టు బిల్డ్. మీరు మాన్యువల్గా 10 మెంబర్స్ని బిల్డ్ చేసేస్తారు. టుమారో దే ఆర్ గివింగ్ యూ 1000 or 1 lakh మెంబర్స్ టు బిల్డ్ ఆన్ టు యువర్ అవుట్లైన్. సో హియర్ కమ్స్ ఏ టెక్నికల్ ఆర్ స్కిల్డ్ పర్సన్ రిక్వైర్మెంట్. సో ఫర్ దట్ వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ యూజ్ రూల్ ఫైల్స్ టు అప్డేట్ దిస్ మెటా డేటా ఇన్ టు యువర్ అవుట్లైన్. ఈ అవుట్లైన్ లేక మనము రూల్ ఫైల్ అనేదాన్ని యూజ్ చేస్తాం. బట్ బిఫోర్ దట్
మీ రూల్ ఫైల్ అనేది మీ సోర్స్ ఫైల్ అంటే ఎక్కడో ఉన్న ఒక టెక్స్ట్ ఫైల్ ని రీడ్ చేయగలరు. సో ఏదో ఒక టెక్స్ట్ ఫైల్ ని రీడ్ చేయగలరు కానీ ఏ ఫార్మాట్ లో ఉంటే రీడ్ చేయగలరు అంటే త్రీ ఫార్మాట్స్ లో ఉంటేనే మీ రూల్ ఫైల్ రీడ్ చేయగలరు. త్రీ ఫార్మాట్స్ ఏవేవి అంటే ఫస్ట్ ఫార్మాట్ వచ్చేసి పేరెంట్ చైల్డ్ ఫార్మాట్ లో ఉంటే రీడ్ చేయగలరు, జనరేషన్ ఫార్మాట్ లో ఉంటే రీడ్ చేయగలరు, లెవెల్ ఫార్మాట్ లో ఉంటే రీడ్ చేయగలరు. యువర్ రూల్ ఫైల్ కెన్ రీడ్ ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ సోర్సెస్. యువర్ రూల్ ఫైల్ కెన్ రీడ్ ఓన్లీ త్రీ టైప్స్ ఆఫ్ సోర్సెస్. వన్ ఈస్ పేరెంట్ చైల్డ్ ఫార్మాట్, అదర్ వన్ ఈస్ జనరేషన్ ఫార్మాట్, అండ్ ది అదర్ వన్ ఈస్ లెవెల్ ఫార్మాట్. ఈ త్రీ ఫార్మాట్స్ ఉంటేనే మీ సోర్స్ ఫైల్ని రూల్ ఫైల్ రీడ్ చేయగలరు. సో అంటే ఆ త్రీ ఫార్మాట్స్ లో రాయాలంటే వీ షుడ్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ ఫార్మాట్స్. ఆ ఫార్మాట్ లో రాయడం మనకు రావాలి. సో ఫర్ దట్ లెట్ అస్ టేక్ ఎన్ ఎక్సెల్ షీట్. సో నౌ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ మై పీరియడ్ డైలాగ్. వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ మై పీరియడ్. సో పీరియడ్ కింద ఎలా ఉంటుందన్నా, విల్ బి సేయింగ్ దట్ ఇయర్ టోటల్ అన్నాం. అలానే ఇయర్ టోటల్ కింద మనకి ఏం కావాలన్నా, క్వార్టర్ వన్ కావాలన్నా, దాని కింద జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దాకా కావాలన్నా, అలానే క్వార్టర్ టూ కావాలన్నా, క్వార్టర్ టూ కింద వీ వాంటెడ్ ఏప్రిల్. అగైన్ అండర్ క్వార్టర్ త్రీ వీ వాంటెడ్ సంథింగ్ కాల్డ్ అస్ జూలై. అండర్ క్వార్టర్ ఫోర్ వీ వాంటెడ్ సంథింగ్ కాల్డ్ అస్ అక్టోబర్. సో ఇది మన రిక్వైర్మెంట్. మన అవుట్లైన్ ఏ ఫార్మాట్లో ఉండాలి, ఈ ఫార్మాట్లోకి రావాలి. కానీ ఈ ఫార్మాట్లోకి మీరు మాన్యువల్గా అయితే బిల్డ్ చేయొచ్చు. రియల్ టైంలో ఎక్కడే కానీ మిమ్మల్ని మాన్యువల్గా బిల్డ్ చేయలేదు. మనం ఇప్పుడు అవుట్లైన్ ఎలా అయితే ఓపెన్ చేసి ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్ళామో దాన్ని అలౌ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం అన్నీ ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ చేయాలంటే రూల్ ఫైల్ యూజ్ చేసే మనం ఆటోమేట్ చేయొచ్చు. నౌ యువర్ రూల్ ఫైల్ కెనాట్ రీడ్ దిస్ ఫార్మాట్. ఇట్ విల్ ఆల్వేస్ రీడ్ ఓన్లీ పేరెంట్ చైల్డ్ ఫార్మాట్, జనరేషన్ ఫార్మాట్, లెవెల్ ఫార్మాట్. సో నౌ ఐ వాంట్ టు రైట్ దిస్ సేమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు పేరెంట్ చైల్డ్ ఫార్మాట్. సో పేరెంట్ చైల్డ్ ఫార్మాట్ కిందకి రాయాలి అంటే ఐ నీడ్ టు అండర్స్టాండ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఆన్ దిస్ హైరార్కీ. ఈ హైరార్కీ మీద నేను పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అర్థం చేస్తాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ పీరియడ్ ఏ క్వశ్చన్, హూ ఆర్ యువర్ చిల్డ్రన్స్ అని అడుగుతాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ హూ ఆర్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్స్, ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ హూ ఆర్ యువర్ చిల్డ్రన్స్ అంటే పీరియడ్ విల్ ఆన్సర్ ఇయర్ టోటల్ ఇస్ మై చైల్డ్ అని. ఓన్లీ చైల్డ్ ఇట్ హ్యాస్ ఇస్ ఇయర్ టోటల్ అని. సో హియర్ వాట్ రిలేషన్ యూ హ్యావ్, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. అగైన్ ఇఫ్ ఐ ఆస్క్ ఇయర్ టోటల్, ఇయర్ టోటల్ని హూ ఆర్ యువర్ చిల్డ్రన్స్ అని అడిగితే అదేం చెప్తుంది, వాటర్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఆర్ మై చిల్డ్రన్స్ అని చెప్తుంది. అలానే వాట్ రిలేషన్షిప్ వీఆర్ హ్యావింగ్, ఇయర్ టోటల్కి క్వార్టర్స్కి రిలేషన్షిప్ ఏంటంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. అలానే క్వార్టర్ వన్ని క్వశ్చన్ అడిగితే ఏమని చెప్తుంది, జాన్ ఫెబ్ మార్చ్ ఆర్ మై చిల్డ్రన్స్ అని చెప్తుంది. హియర్ అగైన్ యూఆర్ సీయింగ్ ఏ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. సో నౌ ఐ విల్ రైట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు టూ కాలమ్స్. పేరెంట్ అనే ఒక కాలం కిందకి రాస్తాను, చైల్డ్ అనే ఒక కాలం కిందకి రాస్తాను. దిస్ కాలం విల్ ఆల్వేస్ టాక్ అబౌట్ పేరెంట్స్ అండ్ దిస్ కాలం విల్ ఆల్వేస్ టాక్ అబౌట్ మై చిల్డ్రన్స్. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ మై పీరియడ్. నీ పీరియడ్ని క్వశ్చన్ అడుగుతున్నాను. పీరియడ్ ఈజ్ ఎ పేరెంట్. పీరియడ్ని పేరెంట్ అనుకోని, బికాస్ ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ మెంబర్ కాబట్టి హీఈస్ ద పేరెంట్. వాడిని క్వశ్చన్ అడుగుతున్నాను, హూ ఆర్ యువర్ చిల్డ్రన్స్ అంటే ఇన్ దిస్ ఫిల్ అప్ ది బ్లాంక్ ఈస్ ఫిల్లింగ్ యువర్ ఇయర్ టోటల్. సో నౌ దిస్ పర్టికులర్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఇస్ డన్. నౌ నెక్స్ట్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ మై క్వార్టర్ వన్. నేను క్వార్టర్ వన్ గురించి మాట్లాడాలంటే వాడి పేరెంట్ గురించి మాట్లాడాలి ఫస్ట్. సో ఫర్ దట్ వాట్ ఐ డూ, ఐ టేక్ ఇయర్ టోటల్ యాజ్ ఎ పేరెంట్. నౌ ఇయర్ టోటల్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఇయర్ టోటల్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ సేయింగ్ క్వార్టర్ వన్, క్వార్టర్ టూ, క్వార్టర్ త్రీ అండ్ క్వార్టర్ ఫోర్ ఆర్ మై చిల్డ్రన్స్ అంటుంది. ఐ కాపీ ఆల్ దిస్ చిల్డ్రన్స్. దిస్ ఇస్ ద టెక్నికల్ యాక్టివిటీ దట్ యూ విల్ బీ డూయింగ్. మీకు మీ రియల్ టైంలో ఈ సోర్స్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ సోర్స్ ఈటీఎల్ టీమ్ అన్నాం మనం ఫస్ట్ క్లాస్. ఆ ఈటీఎల్ టీమ్ జనరేట్ చేసేస్తుంది. కానీ ఈటీఎల్ టీమ్ ఏ ఫార్మాట్లో పెడితే ఆ ఫార్మాట్లో జనరేట్ చేసేస్తుంది. కానీ మీరు ఆ ఫార్మాట్ని ఓపెన్ చేసి మీకు
మీ రూల్ ఫైల్ రీడ్ చేయగలిగే ఫార్మాట్లో ఉందా లేదా అని మీరు చెక్ చేయాలి. మీ యాక్టివిటీ ఏంటంటే ఈ పర్టికులర్ ఫార్మాట్లో ఉందా లేదా చెక్ చేయడమే మీ యాక్టివిటీ. ఓకే, సో క్వార్టర్ 1, 2, 3, 4 ఆర్ మై చిల్డ్రన్స్. కానీ సిస్టమ్ ఇలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎవ్రీ బ్లాంక్ షుడ్ బి ఫిల్డ్. సో ఏం చేస్తానంటే ఐ మేక్ Q2, Q3, Q4 పేరెంట్ యాజ్ ఇయర్ టోటల్ అని. నౌ ఇప్పటి వరకు ఐఎమ్ కంప్లీటెడ్ అప్ టు దిస్ పర్టికులర్ బ్రాంచ్, ఈ బ్రాంచ్ వరకు అయిపోయింది. నౌ ఐ హ్యావ్ టు గో ఇన్ టు మై ఇన్నర్ బ్రాంచ్, ఇంకా కింద బ్రాంచ్కి వెళ్ళాలి. వెన్ ఐ వాంట్ గో ఇన్ టు దిస్ బ్రాంచ్ ఐ నీడ్ టు ఫస్ట్ రికార్డ్ ఇట్స్ పేరెంట్. క్వార్టర్ వన్ ఈజ్ ఇట్స్ పేరెంట్. క్వార్టర్ వన్ కింద ఎవరెవరు చిల్డ్రన్స్ అంటే ఆల్ దిస్ 3 ఆర్ ఇట్స్ చిల్డ్రన్స్. ఐ ఫిల్ అప్ దిస్ పేరెంట్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ మై క్వార్టర్ 2. ఓకే, క్వార్టర్ 2 కింద ఐ హావ్ ఆల్ దిస్ 3 మార్క్స్. Again, I have something called as quarter 3. Under quarter 3, I have all this. Finally, quarter 4. Clear how to write this format? Now, if I ask you to add one member under your January, I wanted something called as week 1. How will you write this source? ఆల్రెడీ జనవరి వరకు అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఐ నీడ్ టు రైట్ ఈస్ ఐ నీడ్ టు రికార్డ్ మై జనవరి ఇస్ ఎ పేరెంట్ పేరెంట్ అండర్ దట్ ఐ విల్ బి రికార్డింగ్ దిస్ వీక్ 1 యాజ్ నథింగ్ బట్ మొన్నటి వరకు మీరు చిల్డ్రన్స్. వెన్ యూ గెట్ మ్యారీడ్ విల్ బికమ్ ఎ పేరెంట్. సేమ్ థింగ్ ఇక్కడ ఒక కొత్త మెంబర్ వచ్చింది అనుకోండి, కొత్త మెంబర్ రావాలి అని బిజినెస్ చెప్పింది అనుకోండి, అది ఎక్కడొస్తుంది? ఒక పేరెంట్ కింద. యూ షుడ్ డిసైడ్ వేర్ దిస్ పర్టికులర్ చేంజ్. This is your parent child. Clear? So, ila aina raayachu. The next format that I want to write is generation format raayam. So, generation format raayam ante, what I'll do is, first I need to understand how these generations are classified. If you see in this particular column, indulo evaru leru. My great grandfather is period. So, I'll say G1 anta. He is a generation 1 member anta. Just like me iPhones, generation 1 iPhone, generation 2 iPhone, generation 3, 4G generations. Same way, period is a generation 1, next year total is generation 2, all this quarter 1, 2, 3, 4 fall under your generation 3 and all this fall under your generation 4. ఈ కాలంలో వచ్చే వాళ్ళందరూ జనరేషన్ వన్స్, ఈ కాలంలో వచ్చే వాళ్ళందరూ జనరేషన్ టూస్, ఈ కాలంలో వచ్చే వాళ్ళందరూ జనరేషన్ 3, ఈ కాలంలో వచ్చే వాళ్ళందరూ జనరేషన్ 4. ఉన్నటువంటి ఇక్కడ ఇంకొక మెంబర్ డిఫైన్ అయింది అనుకోండి, ఏమవుతుంది? జనరేషన్ 5 అవుతుంది. క్లియర్? నౌ ఐ వాంట్ టు రైట్ ది సేమ్ థింగ్ ఇన్ టు మై జనరేషన్ ఫార్ ఐ విల్ రైట్ G1, G2 అండ్ G4. ఎందుకంటే ఐ హావ్ 4 జనరేషన్స్. మై ఫస్ట్ జనరేషన్ మెంబర్ ఈస్ పీరియడ్. ఈ పీరియడ్ ఇక్కడ The next generation member, G2 generation for your period is year total. Now, generation 3, indulo naaku 4 members unnai, kani I am very much concentrating only on my first child. Ee kodhi seku na modati koduku meeda swartham chupistha. So, I'll say quarter 1, I'll paste into this. Okay, after putting this, now I have to discuss about my generation 4. Generation 4 lo, I have channel. So, we have completed this particular in the work end. Now, inte unda mi hierarchy ante no, you again have different hierarchies. January varaku raayagaligaru. Now, I want to talk about my February. February is also child of your generation 3 and your generation 3 is child of your year total and your year total is in turn child of period. So, now, if I say ఫెబ్ అనే దాని గురించి దాన్ని వెళ్ళి హూ ఈజ్ యువర్ జనరేషన్ 3, జనరేషన్ 2 అండ్ జనరేషన్ 1 అంటే ఆల్ దీస్ ఆర్ మై జనరేషన్. అంటే జాన్ టు మార్చ్ ఐ బి హ్యావింగ్ సేమ్ జనరేషన్స్. జాన్కి ఏవైతే నా జనరేషన్స్ ఉంటాయో, అబౌవ్ జనరేషన్స్, దానిపైన జనరేషన్స్ ఏవైతే ఉంటాయో, దీనికి కానీ సేమ్ జనరేషన్స్. ఇక్కడ క్లియరా? డౌట్ ఏమన్నా? సో మార్చ్ కానీ సేమ్. నౌ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఏప్రిల్, ఏప్రిల్ గురించి మాట్లాడాను,
So what happens? Your April is not going to quarter one. It is going to generation three. అది జనరేషన్ త్రీ అనే మెంబర్ దగ్గరికి వెళ్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు క్వార్టర్ వన్. ఎవరి దగ్గరికి వెళ్తుంది అంటే వాటర్ టూ కి వెళ్తుంది. సో వాటర్ టూ నథింగ్ బట్ పెద్ద నాన్న చిన్న నాన్న. బికాస్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే వీ నీడ్ టు జస్ట్ అండర్స్టాండ్ దిస్ హైరార్కీ. మోస్ట్లీ ఎస్బీఎస్ అనేది అన్ని మొత్తం ఇలాంటి రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్తోనే ఉంటాయి. నెక్స్ట్ విల్ బి టాకింగ్ అబౌట్ డిసెండెంట్స్, ఆన్సిస్టర్స్, ఇవన్నీ వస్తాయి ఎస్బీఎస్. సో ఆల్రెడీ వీ టాక్ అబౌట్ సిబ్లింగ్స్. ఇప్పుడు జనవరి హూ ఆర్ యువర్ సిబ్లింగ్స్ అని జనవరి అనే క్వశ్చన్ అడిగితే ఇట్ విల్ సే ఫిబ్రవరి అండ్ మార్చ్ ఆర్ మై సిబ్లింగ్స్. అంటే జనవరిని మీ తోడబుట్టిన వాళ్ళు ఎవరని అడిగితే ఇట్ విల్ సే ఫెబ్ అండ్ మార్చ్ ఆర్ మై సిబ్లింగ్స్. ఇఫ్ యూ ఆస్క్ ది సేమ్ క్వశ్చన్ యువర్ ఫిబ్రవరిని అడిగినా కానీ అదే క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అలానే క్వార్టర్ వన్ని హూ ఆర్ యువర్ సిబ్లింగ్స్ అంటే క్వార్టర్ వన్, టూ, త్రీ అండ్ ఫోర్ ఆర్ మై సిబ్లింగ్స్. సో దట్ సార్ట్ ఆఫ్ రిలేషన్ మనకి ఇక్కడ రాయాలి. సో అలానే అబౌవ్ జనరేషన్స్ ఏముంటాయంటే దీస్ ఆర్ యువర్ అబౌవ్ జనరేషన్స్. సో ఏప్రిల్ అయిపోయింది, నౌ ఐ నీడ్ టు టాక్ అబౌట్ మై మే. అలా డిసెంబర్ వరకు మాట్లాడాలి. ఓకే, సో మే గురించి మాట్లాడాలంటే ఇట్ ఫ్లో టు యువర్ సెకండ్ క్వార్టర్ అండ్ యువర్ సెకండ్ క్వార్టర్ ఇంటర్న్ విల్ ఫ్లో టు యువర్ ఇయర్ టోటల్, ఇయర్ టోటల్ ఇంటర్న్ విల్ ఫ్లో టు యువర్ పీరియడ్. ఎంతవరకు ఇది సేమ్ గా ఉంటుందంటే జూన్ వరకు సేమ్ ఏ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నట్టుండి ఎవడైనా జూలైని తీసుకొని వచ్చి జూన్ కింద పెట్టాడు అనుకోండి, ఈ ఫార్మాట్ ఏమైపోతుంది? దిస్ విల్ ఆల్సో బీ సేమ్ ఫర్ ఇయర్ జూలై ఆల్సో. కానీ జూలై అనే దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం, క్వార్టర్ త్రీ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ క్వార్టర్ టూ మనం ఇక్కడ ఏం రాస్తామంటే క్వార్టర్ త్రీ రాస్తాం. ఓకే, క్లియర్? ఎంతవరకు ఇది సేమ్ ఉంటుందంటే ఇట్ ఇది సేమ్ టిల్ యువర్ సెప్టెంబర్. ఈ ఫార్మాట్ రాయడం అర్థమైందంటే ఇట్ ఇస్ మోర్ దాన్. నెక్స్ట్ థింగ్ ఇస్ యువర్ క్వార్టర్ ఫోర్. మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఎక్సెల్ చేస్తున్నాం. మీరు రియల్ టైంలో 1 లాక్ మెంబర్స్ మీ ఫార్మాట్లో రాయమంటే రాస్తారన్నది. సో ఫర్ దట్ యూ నీడ్ ఏ టూల్, ఈటీఎల్ టూల్స్ ఉంటాయి. ETL tool will generate it. Otherwise, you have something called as data relationship management. ఈ రిలేషన్స్ అన్నింటినీ మెయింటైన్ చేయడానికి దెర్ ఇస్ అ టూల్ బై నేమ్ కాల్డ్ యాజ్ DR. ప్రీవియస్లీ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ MDM, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ అనుకోండి. ఇప్పుడు డేటా రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అప్గ్రేడ్ అయిన తర్వాత వర్షన్ DR. ఓకే, సో దిస్ విల్ బి సేమ్ టిల్ యువర్ డిసెంబర్. ఇప్పుడు నాకు డిసెంబర్ కింద వీక్ 1 ఉందనుకోండి, వాట్ విల్ హ్యాపన్? మనం పేరెంట్ చైల్డ్ ఫార్మాట్లో అయితే మనం ఇక్కడ ఏం రాసేవాళ్ళం, డిసెంబర్ వీక్ 1 అని రాసేవాళ్ళం. కానీ ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఇఫ్ యూ సి జనరేషన్ 1, జనరేషన్ 2, జనరేషన్ 3, జనరేషన్ 4, ఇప్పుడు 5th జనరేషన్ వస్తుంది. దిస్ విల్ బి ఏ జనరేషన్ 5 మెంబర్ అండ్ హియర్ యూ విల్ బి హ్యావింగ్ ఎక్స్ట్రా కాలం బై నేమ్ కాల్డ్ అస్ జనరేషన్ 5. వీటన్నిటికీ జనరేషన్స్ లేవు, ఓన్లీ ఇయర్ డిసెంబర్ ఈజ్ హ్యావింగ్. సో యూల్ రైట్ ఓన్లీ ఫర్ ఇయర్. ఫార్మాట్ రాయడం అర్థమండి. సో దిస్ ఈస్ యువర్ జనరేషన్ ఫార్మాట్. ది నెక్స్ట్ థింగ్ వీ నీడ్ టు డిస్కస్ ఈస్ అబౌట్ యువర్ లెవెల్ ఫార్మాట్. ఓకే, సో లెవెల్ గురించి మాట్లాడాలి అంటే మీ జనరేషన్స్ ఆల్వేస్ దే విల్ స్టార్ట్ ఫ్రమ్ ది టాప్ అండ్ యువర్ లెవెల్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ బాటమ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లెవెల్స్. సో ఏదైనా మెంబర్కి చైల్డ్ లేదు అంటే దాన్ని నేను ఏమంటానంటే ఐ కాల్ ఇట్ యాజ్ ఎ లెవెల్ 0 మెంబర్. ఐ కాల్ ఇట్ యాజ్ ఎ లెవెల్ 0 మెంబర్. ఈ కేసులో వాట్ ఆర్ ఆల్ యువర్ లెవెల్ 0 మెంబర్స్ అంటే జాన్, ఫెబ్, మార్చ్ టిల్ యువర్ డిసెంబర్ ఆర్ యువర్ లెవెల్ 0 మెంబర్. ఉన్నట్టుండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ దిస్ థింగ్స్ ఆర్ నాట్ దేర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది లేకపోతే వాట్ ఆర్ ఆల్ యువర్ లెవెల్ 0 మెంబర్స్ అంటే Q4, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, జూన్, మే, ఏప్రిల్ ఆర్ మై లెవెల్ 0 మెంబర్స్. దేనికైతే చిల్డ్రన్ ఉండదో వాటన్నిటి మనం ఏమంటామంటే లెవెల్ 0 మెంబర్స్. అబౌట్ యువర్ లెవెల్ 0 మెంబర్స్. సో వీటన్నిటిని లెవెల్ 0 మెంబర్స్ అంటే మై క్వార్టర్ 1 ఆర్ క్వార్టర్ 2 ఆర్ క్వార్టర్ 3 విల్ బికమ్ లెవెల్ 1 అండ్ దిస్ విల్ బికమ్ మై లెవెల్ 2 అండ్ దిస్ విల్ బికమ్ మై లెవెల్.
ఓకే. సో నాకేముంటాయి, ఐల్ బి హ్యావింగ్ లెవెల్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది మీ లెవెల్ రాసే. లెవెల్ జీరో, లెవెల్ వన్, లెవెల్ త్రీ దాకా. క్లియర్? మనము కింద నుంచి రాస్తాము లెవెల్స్ రాసేటప్పుడు, కానీ ఇక్కడ రాసేటప్పుడు ఫస్ట్ లెవెల్ జీరో నుంచి స్టార్ట్. ఓకే, దిస్ ఇస్ మై లెవెల్ జీరో, లెవెల్ వన్, లెవెల్ టూ. సో లెవెల్ జీరోలో ఐ హ్యావ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ యాజ్ మై లెవెల్ జీరో మెంబర్స్, ఆర్ టిల్ డిసెంబర్ ఐ హ్యావ్ మై లెవెల్ జీరో మెంబర్స్. వాట్ ఈస్ లెవెల్ వన్ ఫర్ యువర్ జనవరి అంటే వాటర్ వన్ ఈస్ మై లెవెల్ వన్, అలానే లెవెల్ టూ ఏంటంటే ఇయర్ టోటల్ ఈజ్ మై లెవెల్ టూ, అలానే పీరియడ్ ఈజ్ మై లెవెల్ త్రీ. అలానే ఫిబ్రవరిని అడిగితే కానీ ఇట్ గివ్ ద సేమ్ ఆన్సర్, టిల్ మార్చ్ వరకు యుల్ బి హ్యావింగ్ ద సేమ్ ఆన్సర్. టూ ఆర్ యువర్ లెవెల్స్ అంటే ఆల్ దీస్ ఆర్ యువర్ లెవెల్స్. వెన్ యూ కమ్ టు యువర్ ఏప్రిల్, ఇట్ బి ఫ్లోయింగ్ టు క్వార్టర్ టూ, అండ్ ఇన్ టర్న్ దిస్ విల్ బి ఫ్లోయింగ్ టు ద సేమ్. ఇది ఎంతవరకు ఉంటుందంటే విల్ బి టిల్ చూసి, ఒకసారి బాగా జనరేషన్స్ ని లెవెల్స్ ని చూసారంటే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ రాసే దాన్ని మనం ఏమంటాం, లెవెల్ ఫార్మాట్. సో మనకు జనరేషన్ ఫోర్ కింద వచ్చిన రికార్డ్స్ ని మనం ఎక్కడ రాసాము, లెవెల్ జీరో కింద రాసాము. అలానే క్వార్టర్ జనరేషన్ త్రీ కింద వచ్చిన వాటిని మనం ఎక్కడ రాస్తున్నాం, లెవెల్ వన్ కింద రాస్తాం. ఓకే, అలానే జనరేషన్ టూలో వచ్చే వాటన్నింటినీ మనం ఎక్కడ రాస్తున్నాం, లెవెల్ టూ కింద రాస్తాం. జనరేషన్ వన్లో వచ్చే వాటన్నింటినీ మనం ఎక్కడ రాస్తున్నాం, లెవెల్ త్రీ. ఆపోజిట్ రాస్తాం, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రాసేదాన్ని మనం లెవెల్ ఫార్మాట్. ఈ త్రీ ఫార్మాట్స్లో ఉంటేనే మీ ఎస్బేస్ రీడ్ చేయగలం. యువర్ ఎస్బేస్ కెన్ రీడ్ ఓన్లీ దిస్ త్రీ ఫార్మాట్స్. క్లియర్? నౌ లెట్ అస్ డిస్కస్ అబౌట్ సమ్ రిలేషన్స్ ఇన్ దిస్. నౌ వీ నో వాట్ దిస్ పేరెంట్ చైల్డ్ ఈస్, అండ్ వీ నో వాట్ దిస్ జనరేషన్స్ ఈస్, అండ్ వీ నో వాట్ దిస్ లెవెల్స్. బట్ నా పీరియడ్ని నేను ఏమని క్వశ్చన్ అడుగుతున్నానంటే, హూ ఆర్ యువర్ డిసెండెంట్స్ అని అడుగుతున్నాను. డిసెండెన్స్ అంటే అర్థం ఏంటంటే పీరియడ్ కింద వచ్చే ప్రతి మెంబర్, ఇట్ మే నాట్ బి ఇట్స్ చైల్డ్, దాని చైల్డ్ కావాల్సిన అవసరమే లేదు. పీరియడ్ కింద వచ్చే ప్రతి దాన్ని, అదే డైమెన్షన్లో వచ్చే ప్రతి దాన్ని మనం ఏమంటామంటే డిసెండెన్స్. అంటే పీరియడ్ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ హూ ఆర్ యువర్ డిసెండెన్స్ అంటే ఇయర్ టోటల్ వాటర్ వన్, వాటర్ టూ, వాటర్ త్రీ, వాటర్ ఫోర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఆల్ దీస్ ఆర్ డిసెండెన్స్ ఆఫ్ యువర్ పీరియడ్. అలానే ఇన్ కేస్ ఇఫ్ ఐ ఆస్క్ వాటర్ వన్ హూ ఆర్ యువర్ డిసెండెంట్స్ అంటే అదేం చెప్తుంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే నీ తర్వాత తరం వాళ్ళు ఎవరని క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చెప్తుందంటే, నా తర్వాత వచ్చే నా కొడుకు, నా కొడుకు కొడుకు, మై గ్రాండ్ సన్, గ్రాండ్ సన్స్ గ్రాండ్ సన్, ఎవ్రీ వన్ విల్ బి మై డిసెండెంట్స్. అలానే ఇఫ్ ఐ ఆస్క్ జనవరి హూ ఆర్ యువర్ ఆన్సిస్టర్స్, ఆన్సిస్టర్స్ అంటే నథింగ్ బట్ మీ ఫాదర్, మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్. సో జనవరి విల్ సే క్వార్టర్ వన్ ఈజ్ మై ఆన్సిస్టర్, ఇయర్ టోటల్ ఈజ్ మై ఆన్సిస్టర్, పీరియడ్ ఈజ్ మై ఆన్సిస్టర్, దీస్ ఆర్ యువర్ ఆన్సిస్టర్స్. ఓకే, క్లియర్ అబౌట్ ఆన్సిస్టర్స్, డిసెండెంట్స్. ఓకే, నెక్స్ట్ థింగ్, వి నో సిబ్లింగ్స్, వి నో చిల్డ్రన్స్, వి నో పేరెంట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లెవెల్ జీరో మెంబర్స్ నే మనం ఏమని పిలుస్తామంటే, వీ విల్ ఆల్సో కాల్ దెమ్ యాజ్ లీఫ్ మెంబర్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ లీఫ్ మెంబర్స్. ఏ దానికైతే చైల్డ్ ఉండదో దాన్ని మనం ఏమంటాం అంటే లీఫ్ మెంబర్ అంటాం, కాల్డ్ అస్ లీఫ్ మెంబర్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ గ్రానులర్ మెంబర్. ఇన్ త్రీ వేస్ యూ కాల్ కాల్ గ్రానులర్ మెంబర్ అది కానీ అనొచ్చు. ఓకే, సో క్వార్టర్ వన్ ఆర్ ఇయర్ టోటల్ వీటిని నోడ్స్ అని కానీ అంటాం. దిస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నోట్స్. అంటే లెవెల్ జీరో కానీ వాటన్నిటి మనం ఏమంటామంటే నోట్స్ అంట. సో దీస్ ఆర్ ద రిలేషన్షిప్స్ దట్ వీ నీడ్ టు కీప్ ఇన్. ఇవి ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎస్బేస్ ఈజీగా అవుతుంది. సో ఈ ఫార్మాట్స్లో ఉంటే యూ కెన్ బిల్డ్ ఎ రూల్ ఫైల్ అండ్ యూ కెన్ లోడ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ టు యర్ అవుట్లైన్. ఈ అవుట్లైన్ మీదకి ఐ కెన్ పుల్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఫర్ దట్ వాట్ ఐ డూ ఇస్ ఐ క్లోజ్ దిస్ అండ్ ఐ క్రియేట్ ఎ న్యూ డేటాబేస్. ఇందులో మనం అన్ని మాన్యువల్గా బిల్డ్ చేస్తాం, కానీ నేను నాకేం కావాలి, ఐ వాంట్ టు బిల్డ్ ఎవ్రీథింగ్ త్రూ ఏ రూల్ ఫైల్. ఈ ఫార్మాట్లో రాసుకొని అన్ని బిల్డ్ చేయాలి. సో ఫర్ దట్ వాట్ వీ విల్ డూ ఇస్ విల్ క్రియేట్ ఎ న్యూ డేటాబేస్. అయితే ఈఎంపి
and under that I need to create my rule files and I need to load this information. So before going for your dimension building directly, we'll also discuss about your account dimension. Meta dimension is unlike the parent child format LRIL, parent child format, generation format, level. So this will be my period. Now I want to discuss about my, so now accounts and a hierarchy, it should be in this form. Under accounts, I need to have something called as P&L. Under P&L, I need to have something called as revenue. Under revenue, I wanted RE and revenue 001 of 5 revenues. Alane, I want my expense. Under expense, I want something 5 members. 5 members. Again, P&L to partu, I need something called as balance sheet. Balance sheet kinda, I wanted something called as asset. So I'll say AS. So I want some 5 assets. Next thing I want is equity. So I will need some 5 equities. Finally, I want my, say, LI. So, deeniki, can you write a parent child format, generation format? So, I'll save this file for today. We'll start from here. Ready to start here. So, this will be your metadata. So, tomorrow we'll start how to write your parent. Probably Monday, they Monday. See, we'll also discuss about your generation. In the end, generations are generation 1, generation 2, 3, 4 generations. You can also have more than these generations. And we will also be discussing about your levels. So, period, accounts, I mean, the entities, and we'll also write for your years. And apart from that, you can also write for your products and scenarios. Even the Rasa, we'll try to upload all this information in your S-base offline in the application. So, this activity complete chase are one day. Almost 40% of your S-base is there. Mostly, ikkade ekkuga andaru confuse avutaru. Development point of view, ide ekkuga ee activity ne. Okay? Manam pratidi cheyali. Everything we have to do is ETL developers, what they'll do is they'll give you this format. The format make this piece is parallel. The format load chess calls in Bajita and at the same time, is the correct build in the leather. Hierarchy check chess program work with them. What in case you are not che, Yendukumi particular liability crossed on the you are not answerable for it. One source correct guy chadante, correct build in the type in the రేపొద్దున మీ బిజినెస్ అనలిస్ట్ ఏం చెప్తారంటే ఇక్కడ వస్తున్న రెవెన్యూ రేపటి నుంచి ఎక్స్పెన్స్ కింద అయిపోయింది. ఇంతవరకు అది రెవెన్యూ జనరేట్ చేసేది, ఇప్పుడు ఏమైపోయిందంటే ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి. జస్ట్ టేకెన్ జనరేటర్ బాగా పనిచేసింది, కొత్త జనరేటర్ 5 ఇయర్స్ ఉన్నట్టుండి ఇప్పుడు ఇట్ ఈస్ గివింగ్ యూ ట్రబుల్స్. నువ్వు అప్పుడు ఏం చేస్తావు దాన్ని, ఇట్ హ్యావ్ టు బి మూవ్ టు ఎక్స్పెన్స్ పార్ట్. ఈ డబ్బులు అన్ని ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి వాట్ యుల్ డూ, మూవ్ దిస్ టు ఎక్స్పెన్స్. ఇది ఎవరు మూవ్ చేస్తారు? నీకు ఫంక్షనల్ గా నీ ప్రాబ్లం నీకు తెలుసు కాబట్టి నువ్వు మూవ్ చేస్తావు. అది అక్కడికి మూవ్ అయిందా లేదా అనేది, మూవ్ చేయాలి అనేది డెసిషన్ ఎవరు తీసుకుంటారు? బిజినెస్ తీసుకుంటారు. బిజినెస్ తీసుకున్న తర్వాత ఆ కమ్యూనికేషన్ మీకు పెడతారు, మూవ్ దిట్ మూవ్ దిస్ ఫ్రమ్ హియర్ అని మీకు ఈటీఎల్ టీం వాళ్ళకి ఇద్దరికి పెడతారు. ఈటీఎల్ టీం వాడు మూవ్ చేశాడంటే ఫైల్ ఈ ఫార్మాట్లో వస్తుంది. ఈ ఫార్మాట్లో వచ్చినప్పుడు అంటే జనరేషన్ ఆఫ్ పేరెంట్ చైల్డ్ ఆర్ లెవెల్ ఫార్మాట్లో వస్తుంది. దాంట్లో ఒకసారి చెక్ చేసుకుంటారు మూవ్మెంట్స్ అన్ని, అది కరెక్ట్గా బిల్డ్ అయిందా లేదా చెక్ చేసుకుంటారు. బికాజ్ యూ హ్యావ్ ఏ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ బిల్డ్ అయిపోయిందంటే ఇట్ ఈస్ మోర్ దాన్. ఆఫ్టర్ దట్ యుల్ బి హ్యాండిలింగ్ యువర్ డేటా, డేటాను హ్యాండిల్ చేయాలి. ఇంకా మనం అంత దూరం వెళ్ళలేదు, డేటాను హ్యాండిల్ చేయాలి. బేస్డ్ ఆన్ ద క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటే ఆ క్యాలిక్యులేషన్స్ హ్యాండిల్ చేయాలి. సో మీ రియల్ టైమ్ యాక్టివిటీ అది. సో విల్ స్టాప్ ఫర్ టుడే. సో రేపు అకౌంట్స్ గురించి మాట్లాడి, పీరియడ్స్ ఇయర్స్ అన్నీ మాట్లాడి విల్ ట్రై టు బిల్డ్ అన్నమాట. సో మోస్ట్లీ మండే విల్ కనెక్ట్ బ్యాక్.
సో ఇంతవరకు జరిగిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్ మనం ఈ ఫంక్షనాలిటీస్ అన్ని మాట్లాడేసరికి కన్ఫ్యూజ్ అయిపోతాం, ఎందుకంటే మనకు అవసరం లేదు. కానీ ఏదైనా ఒక స్టోరీ చెప్పుకుంటే కంటే ముందు మనకి ఏం కావాలి, దాని నేపథ్యం కావాలి. సో ఇది దాని స్టో ఈ స్టోరీ ఈ పర్టికులర్ బిల్డ్ ఎందుకు చేస్తున్నాము అనే దానికి వీ వాంటెడ్ ఆల్ దోస్ ఇన్ఫర్మేషన్. మీకు పర్టికులర్గా అలానే ఉంటాయా రియల్ టైంలో అంటే అలా ఉండకపోవచ్చు, దేర్ మైట్ బి సమ్ డిఫరెంట్ నేమింగ్ కలిపి. సో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, మరీ ఏం లేదు. ఐ హావ్ దిస్ మెటా డేటా ఫైల్ రెడీ, మండే రాగానే మీకు స్టార్ట్ చేస్తాను. ఇన్స్టలేషన్ నెక్స్ట్ క్లాస్. మనం ఇన్స్టలేషన్ మాట్లాడడం మోస్ట్లీ కాన్ఫిగరేషన్స్ అండ్ ఇన్స్టలేషన్స్ పెద్దగా మాట్లాడుకోవచ్చు. మనం టెక్నికల్గా ఎక్కువ పోతున్నాం. అడ్మిన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎంతవరకు పనిచేస్తామో అవి మాత్రమే చూపిస్తున్నాం. ఇన్స్టలేషన్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ ఆల్టుగెదర్ 6 అవర్స్ తీసుకుంటుంది మీకు కాదు. Stop this.